నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఓట్ల చేర్పులపై చీరాలలో టీడీపీ అవగాహన సదస్సు హాజరైన పర్చూరు కొండపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు బాలవీరాంజనేయ స్వామి. బాపట్ల పట్టణంలోని చంద్రకళ రైల్వే పార్కులో ఆట వస్తువుల మరమ్మతులు చేయాలి. పార్కును వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్. బాపట్ల మున్సిపల్ భవనంపై పిచ్చి మొక్కలు తొలగించాలి. భవనాల మన్నికను కాపాడాలని డిమాండ్. కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్. ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పట్టణ భద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు రియల్ టైం స్ట్రాటజీ అంశాలపై టీడీపీ అవగాహన సదస్సు నిర్వహించింది. చీరాల టీటీడీ కళ్యాణ మండపంలో జరిగినటువంటి సభలో పర్చూరు కొండపి శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, సలగల రాజశేఖర్ బాబు, ఆర్టీజీఎస్ కోఆర్డినేటర్ శ్రీదేవి చౌదరి, చీరాల టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్, బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వేగేసన నరేంద్రవర్మ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడేళ్లుగా అరాచక పాలన రాజ్యమేలుతోందన్నారు. చాలా ప్రత్యేకమైన పరిస్థితులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కష్టాలు ఎదుర్కొన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో గాను జిల్లాలలో ఉమ్మడి జిల్లాలో గాను మీ మీద ఎక్కువ మంది కూడా ప్రేమ అభిమానం సానుభూతి అన్ని కలవనటువంటి వ్యక్తులు. మీరు వాటన్నిటినీ కూడా మీరు 2019 ఎన్నికల్లో ఒక కసిగా మార్చి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేశారు. మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కానీ కొన్ని కారణాల వల్ల గెలిచిన వ్యక్తులు మన నుంచి దూరంగా వెళ్ళడం జరిగిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈసారి మళ్ళా పోయినసారి కన్నా రెట్టింపు ఉత్సాహంతో, అంటే పోయినసారి మీకు గెలిపించారు ఉమ్మడి జిల్లాలో, నలుగురు గెలిపించారు. ఇక్కడ ఇద్దరు ఉన్నాం, ఇంకోటి గొట్టిపాటి రవి గారు ఉన్నారు. వీళ్ళలో అంటే బాపట్ల పార్లమెంటు ముగ్గురు గెలిపించారు మీరు. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పార్టీలకు అధికారంలోకి వస్తున్నాం. ఈ రోజు ఎన్నికలు జరిగిన 140 పైగానే తెలుగుదేశం పార్టీ సొంతంగా గెలిచిన పరిస్థితుల్లో ఉన్నాం. దానిలో ఈ చీరాలు కూడా మీరు గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక కొండయ్య గారు కూడా కొంతమంది నేను ఆహ్వానించాలన్నారు, చాలా శుభ పరిణామం. మీరందరూ కూడా వివిధ కారణాల వల్ల ఒక ఆవిడ తీసుకొచ్చి అక్కడి నుంచో వచ్చిన కానీ సీట్ ఇస్తే ఆవిడ వెళ్ళిపోయారో చెప్తా ఉంది. మొన్న కానీ గెలిపిస్తే ఆయన వెళ్ళిపోయాడు, అంతకుముందు ఒక ఆయన వచ్చిపోయాడు. వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంతమంది తీసుకుపోయారు, అంతకుముందు ఒక ఆయన పోటీ చేసి ఒకసారి పోటీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు. చాలా మందిని మనంతా వాళ్ళు తీసుకెళ్ళారు. కానీ వీళ్ళందరూ కూడా అనుకోవటం రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా సొంత ఇంటికి వస్తారని చెప్పేసి నేను ఆశాభావాలు వ్యక్తపరుస్తున్నాను. మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా మన స్నేహితులే, మన శత్రువులు కాదు. దయచేసి మన నుండి దూరమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒకటికి 10 సార్లు కలిసి పార్టీలోకి ఆహ్వానించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి 2019 తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి విజయానికన్నా ఇంకా ఘన విజయాన్ని ఈ చీరాల నుంచి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఈరోజు పార్టీ సంస్థాగతంగా చాలా మార్పులు తీసుకొచ్చారు. మండల స్థాయి జిల్లా స్థాయికి మధ్యలో నియోజకవర్గ స్థాయి కమిటీలు వచ్చారు. చాలామందికి పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈరోజు కొత్తగా ఇప్పుడే శ్రీదేవి గారు మీకు 6లో చెప్పారు, రియల్ టైం స్ట్రాటజీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ గ్రూప్లో కూడాను బూత్ సమితి సభ్యుల వరకు కూడాను, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులందరూ కూడా ఆ గ్రూప్లో సభ్యులుగా ఉండి పార్టీ బలోపేతానికి అందులో వచ్చేటువంటి మెసేజ్ని మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి లేదా మీ బూత్లో ఉన్నటువంటి సుమారు 500 మంది అటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ మెసేజ్ అందే విధంగా కృషి చేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎన్నో అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల 4 నెలలుగా ఎలాంటి దుర్మార్గ పరిపాలన అందిస్తున్నాడో మనం చూసాం. నువ్వు 175 తర్వాత సంగతి నీ పులివెందులే నీకు కష్టంగా ఉంది. ఎందుకు పులివెందులు మీ బాబాయిని మర్డర్ చేస్తే
దాన్ని గురించి దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొంది ఎక్కడెక్కడో ఓట్లు సంపాదించుకుని నువ్వు మరి ఎందుకు ఆ యొక్క మిస్టర్ని చేయించలేకపోయావు? పులివెందులో తెలుసు అందరికి ఎవరు వాళ్ళ బాబాయిని చంపారు మనకు తెలియదు. మన అమాయకులుగా మోసపోయాం దూరం నుండి. అయితే అప్పుడు కూడా తెలివిగా ప్రవర్తించారు చీరాల జనాలు. చీరాల మోసపోవాలి, తెలుగుదేశాన్ని గెలిపించాలి. కాబట్టి ఈసారి ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 175కి 175 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఉంది. అయితే అది 150 వస్తాయా 60 వస్తాయా 75 వస్తాయా అనేది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. ఆ గెలవబోయే నియోజకవర్గాల్లో మరలా తెలుగుదేశం ఎమ్మెల్యేగా చీరాల నుంచి ఉంటాడా లేదా అనేది మీ భూస్కంధాలపై ఉంది. ఉంటాడా? అయితే ఎందుకు తెలుగుదేశం ఇక్కడ గెలవాలి? రెండు కారణాలు. ఒకటి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి రావాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ దుర్మార్గపు పరిపాలన అందం కావాలి, దానికి చీరాల్లో తెలుగుదేశం గెలవాలి. రెండవది, ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఏర్పడబోతా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరలా ఆ గౌరవ సభగా మార్చి అసెంబ్లీలోకి వెళ్ళబోతా ఉన్నాడు. ఆ వెళ్ళే చంద్రబాబు నాయుడు గారితో పాటు మీ చీరాల తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే మీరు గతంలో కొన్నిసార్లు ఓడిపోయాం, కొన్నిసార్లు గెలిచాం, కొన్నిసార్లు మనకి మంత్రి పదవులు వచ్చినాయి. మన నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి విషయంగా అన్నింటిలో చూసుకుంది. మీరు కూడా తెలుగుదేశం పార్టీని అదే విధంగా చూసుకున్నారు. చీరాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ఇచ్చిన జనమేం కొండయ్య గారికి, నాతో పాటు సహకరించిన బాపట్ల జిల్లా ఐటీడీపీ పార్లమెంట్ ఐటీడీపీ ప్రెస్ కోఆర్డినేటరు మానం శ్రీనివాస్ గారికి, అలాగే చీరాల ఐటీడీపీ కోఆర్డినేటర్లకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి మన పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాని మనం ఏ రకంగా వాడుకోవాలి, సోషల్ మీడియాతో రేపు మన పార్టీ గెలుపును కూడా ఎలా ఉపయోగించుకోవాలి, వీటి మీద మనకు కొంచెం తెలియాలి. ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ ఎవరికైతే తెలియదు కొన్ని పార్టీ విధానాలు ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కరికి ఎలా తెలియజేయాలి,
ఇప్పుడు చూస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఫోన్ లేకుండా అయితే ఒక మనిషి కూడా లేడు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా? ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు చూసుకుంటున్నారు, వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి, అన్ని చూస్తున్నారు. సో ఈ సోషల్ మీడియాని రేపు మన పార్టీ గెలుపు కోసం మనం ఎలా ఉపయోగించుకోవాలి? మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పార్టీ నుంచి వస్తుందా లేదా? ఇప్పుడు చూస్తే రకరకాల వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి, ఎందులో విషయం కరెక్టో తెలియటం లేదు, ఎందులో వచ్చేది ఫేక్ న్యూసో తెలియటం లేదు. సో ఇట్లాంటి చాలా చాలా డౌట్లు అనేది మనకి చాలా ఉన్నాయి. ఇంకొకటి, మన పార్టీ విధానాన్ని బలోపేతం చేయడానికే కాకుండా ఇందాక అన్న చెప్పినట్టు ఇప్పుడున్న ప్రభుత్వం చేసే వైఫల్యాలు, అతను చేసే రాక్షస పాలనల గురించి కూడా పక్కన వాళ్ళకి అంటే ప్రజలకి తెలియజేయటానికి కూడా మనం ఈ సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వీటన్నిటి గురించి దీనికోసం అని చెప్పి ఆర్టీఎస్ గ్రూప్ అనేది ఒకటి. ఆర్టీఎస్ బాపట్ల పట్టణ రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న చంద్రకళ పార్కును మళ్లీ పునఃప్రారంభించి పసిపిల్లలు ఆడుకునేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని పురపాలక అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు. కరోనా కాలంలో మూతవేసిన పార్కును తర్వాత పునరుద్ధరించలేదు. పార్కులోని ఆట వస్తువులు పాడయ్యాయి. ఆట వస్తువులకు మరమ్మతులు చేసి పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మనం బాపట్ల పట్టణంలో చంద్రకళా పార్క్ ఎమ్మెల్యే గారి కృషితో ఎంతో చక్కగా పిల్లలకి ఆహ్లాదంగా ఆడుకోవటానికి ఏర్పాటు చేసిన పార్కు. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని రెండు విభాగాలుగా విభజించవచ్చు. బిఫోర్ కరోనా పిల్లలు చక్కగా వచ్చి ఆడుకున్నారు, తల్లిదండ్రులు అందరూ వచ్చి ఎంతో ఆహ్లాదంగా ఆడుకున్నారు. వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే చూసి మురిసిపోయి తల్లిదండ్రులు వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వాళ్ళ జ్ఞాపకాలుగా పెట్టుకున్నారు. ఆఫ్టర్ కరోనా ఈ పార్కులోని ఆడుకునే పరికరాలు ఇరిగిపోవటం జరిగింది. వీటిని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ఉయ్యాలకి గొలుసులు అన్నీ తీసి లోపల పెట్టేశారు. అప్ అండ్ డౌన్ ఇవి కూడా ఇరిగిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈ పార్కులో పచ్చదనం అయితే చాలా చక్కగా కనబడుతుంది. ఈ జారుడు బండ ఇది కూడా ఇరిగిపోయి శిథిలావస్థలో ఉంది. అందరూ కూడా ఈ పార్కుని మళ్ళా బాగు చేసుకొని చిన్నపిల్లలకి ఆడుకోవటానికి కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి ప్రజల తరపున, ముఖ్యంగా చిన్నపిల్లల తరపున నా విజ్ఞప్తి. బాపట్ల మున్సిపల్ ఆఫీస్ పైన, ఆధార్ కేంద్రం పైన అంతా పిచ్చి మొక్కలతో పేరుకుపోయింది. గోడలపై మొక్కలు పెరుగుతూ ఉండడంతో భవనాలు త్వరగా శిథిలమయ్యే ప్రమాదం ఉంది. అధికారులు గమనించి భవనాలను పర్యవేక్షించాలని, పిచ్చి మొక్కలు తొలగించి భవనాల మన్నికను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. బాపట్ల పట్టణం మున్సిపల్ ఆఫీస్, బాపట్ల పట్టణాన్ని వీధి వీధిన శుభ్రం చేసే కార్మికులు ఉన్న కార్యాలయంలో మీరు గమనించినట్టయితే సన్ సైడ్ మొత్తం కూడా చెట్లు, రావి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. వీటిని కూడా శుభ్రం చేయాలని అధికారులు ఆదేశిస్తే బాగుండిద్ది. ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ తన బంగ్లాలో పాఠశాల విద్యార్థులతో కలిసి కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ఆయా పాఠశాలల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
చేస్తున్నాం మేడం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ క్వశ్చన్ మెయిన్ క్వశ్చన్. సో ప్రైస్ ఫ్రేమ్ ఫేస్ ఏం చేయవచ్చు అంటే డౌన్లోడ్ ద సిలబస్. యూపీఎస్సీ వెబ్సైట్ ఉంది కదా, upsc.gov.in పూర్తి వెబ్సైట్ మీ నాన్నగారి ఫోన్ ఉంటే గో బ్రౌజ్. నేను ఏమేమి ఉన్నాయి ఏం చెప్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఎంతమంది బ్రౌజింగ్ వస్తాయి, హౌ మెనీ పీపుల్ క్యాన్ బ్రౌజ్ ఇంటర్నెట్ ఏవచ్చా, అందులో సిస్టమ్ ఉన్నాయా స్కూల్లో, ఎప్పుడైనా స్కూల్లో వెళ్ళి ఇంటర్నెట్ ఏదైనా బ్రౌజ్ చేసి చేశారా, లేదు మొబైల్లో చేశారు, వాట్ ఇస్ యువర్ ప్రిపేర్డ్ బ్రౌజర్ బ్రౌజర్ సర్చ్ క్రాఫ్ట్స్ పేపర్ క్రాఫ్ట్ ఎంతవా నీడ పేపర్ వర్కర్ క్రాఫ్ట్ ఓ ఎక్కడ నుంచి నేర్చుకున్నా యూట్యూబ్ ఎస్ ఫాదర్ అమ్మ యువర్ సిబ్లింగ్స్ యువర్ బ్రదర్ ఏం చేస్తారు యువర్ టెన్త్ ఓకే యువర్ హాబీ సింగింగ్ కెన్ సింగ్ నౌ ఓకే ఐ కమ్ టు యూ ఫస్ట్ అటెంప్ట్ ఐ జస్ట్ ప్లే బ్యాక్ థర్డ్ అటెంప్ట్ ఐ స్టార్ట్ థ్రోన్ అవుట్ ఆల్ మై మెటీరియల్ whatever I have that notes will be like written on your mind I could not read away so third attempt I want so the first time whatever you want to study clearly you have a next chance you don't get it first whenever there is a chance get it pattukovali pattukoni clear ga chadavali then vachi file also let it pass okay బట్ నేను చదువుతూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ చదువుతాను. సో వన్ టైం చదవడం చాలా క్లియర్గా గేటిగా చదువుతాయి, బాధలపడుతుంది మీ గైడింగ్ మైండ్లో అట్లాగే ఉండిపోతుంది. సో ఫోర్త్ అటెంప్ట్ ఐ విత్ మై సో చదువుకుంటుంది వ్యాడ్ యూ కంఫర్ I come from with my so that's how I know it. పేరు ఎందుకు లైడ్ అయింది పెయింట్
చెప్పారు కదా, ఎస్ఎస్ఎల్ ఒక సీ ఉంటుంది, అక్కడ ఎందుకు ఆ సీ జాయింట్ ఎమ్మెల్యే సార్ రెక్టాంగిల్ స్పెరికల్ అన్నీ కూడా కారణమేంటి? సొల్యూషన్ మూమెంట్ ఇవ్వడం, బ్రేక్ అవ్వడము, దానికి చేరడము వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఓట్ల చేర్పులపై చీరాలలో టీడీపీ అవగాహన సదస్సు హాజరైన పర్చూరు కొండపై ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు బాల వీరాంజనేయ స్వామి. బాపట్ల పట్టణంలోని చంద్రకళ రైల్వే పార్కులో ఆట వస్తువుల మరమ్మతులు చేయాలి, పార్కును వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్. బాపట్ల మున్సిపల్ భవనంపై పిచ్చి మొక్కలు తొలగించాలి, భవనాల మన్నికను కాపాడాలని డిమాండ్. కాఫీ విత్ కలెక్టర్ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్. ఈవీ బుల్చెన్లోని విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.